Clic. Bro. Ça tue, ça blesse, ça flingue. Aïe, aïe, aïe. Grip, bro. Gazo. హలో ఎవ్రీవన్, హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు ద రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, లక్సెంబర్గ్. ఈరోజు అయితే నేను వియెండ్ అనే ఒక ప్లేస్లో ఉన్నాను. వియెండన్లో వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్కిటెక్చర్ అండ్ హిస్టరీ ఉంటుంది, అండ్ ఆల్సో బ్యూటిఫుల్ సీనిక్ వ్యూస్ ఉంటాయి. ఈ వీడియోలో ఇవన్నీ కూడా మీకు కవర్ చేసి చూపించడం ట్రై చేస్తాను. మీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు సాగర్, అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెదర్ అయితే వెరీ సన్నీ ఉంది, అండ్ జనాలు అందరూ కూడా బయటకు వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే వియెండ్ బ్రెక్ అనే జంక్షన్ దగ్గర ఉన్నాను, అండ్ మీకు ఒక ఫుల్ వ్యూ చూపిస్తాను. వియెండ్లో అయితే చాలా బైకర్స్ కూడా ఉన్నారు. లోకల్ ఫ్రాన్స్ అండ్ జర్మనీ నుంచి చాలామంది ఇక్కడికి వచ్చారన్నమాట. హిస్టరీ ఆర్కిటెక్చర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ ప్లేస్ అయితే ఫీస్ట్ అనే చెప్పుకోవచ్చు. మనకి ఆపోజిట్ కనిపిస్తుంది కదా, వెరీ ఓల్డ్ బిల్డింగ్, 1644 అంట. లక్సెంబర్గ్ క్యాపిటల్ సిటీని లక్సెంబర్గ్ సిటీ అని పిలుస్తారు. అక్కడి నుంచి నేను వియెండన్ వచ్చేసరికి అబౌట్ 2 hours పట్టింది. 2 buses అండ్ 1 train తీసుకున్నాను అన్నమాట. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కూడా ఇక్కడ ఫ్రీ. సో లండన్లో పౌండ్స్ పే చేసి ఇక్కడ సడన్గా ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ అంటే మైండ్ ఇంకా సెట్ అవ్వట్లేదు. వావ్, ఇక్కడ హౌస్ చూస్తాం కదా, ఇలాంటి సెటప్స్ అయితే వెరీ ఓల్డ్ సెటప్స్ చాలా ఉన్నాయి. ఆపోజిట్ కనిపిస్తుంది స్టార్ట్ హౌస్ అంట. వియన్నాలో వెరీ ఓల్డ్ స్ట్రీట్స్ అండ్ ఆల్సో లక్సెంబర్గీస్ హౌసెస్ అండ్ కెఫేస్ అండ్ షాప్స్ అన్నీ కూడా వెరీ ఫేమస్ ఉంటాయి అండ్ ట్రెడిషనల్ ఉంటాయన్నమాట. లక్సెంబర్గీస్ హౌసెస్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ పర్టికులర్ హోటల్ కూడా చూపించుకోవచ్చు. వెరీ అథెంటిక్ ఉంది అండ్ డిజైన్ కూడా కంప్లీట్గా డిఫరెంట్ ఉందన్నమాట. ఒకసారి ఓల్డ్ టౌన్ స్ట్రీట్స్లోకి వెళ్ళి అయితే మనం చూద్దాం. లెట్స్ గో. విక్టర్ హ్యూగో అనేసి ఒక ఫేమస్ ఫ్రెంచ్ పోయెట్ ఉన్నారు. ఆయన పేరు మీద ఇక్కడైతే కొన్ని రెస్టారెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆపోజిట్ కనిపిస్తుంది కదా. వియెండన్లో ఒక లోకల్ కెఫే అండ్ బార్ అన్నమాట. సెటప్ అయితే ఎలా ఉంటుంది, చిన్న కాఫీ బ్రేక్. థ్యాంక్ యూ. సో ఇక్కడ లక్సెంబర్గ్లో అయితే ట్రెడిషనల్ ఫుడ్స్ రెండు ఉన్నాయి. ఒకటైతే పొటాటో యూస్ చేసి చేస్తారు, ఇంకొకటైతే పోర్క్ అన్నమాట. ఇక్కడైతే రెండు ఉన్నాయి, బట్ రెండు కూడా పోర్క్ ఐటమ్సే ఉన్నాయి. సో జస్ట్ కాఫీ ఒకటే తీసుకున్నాను అన్నమాట. వ్యూస్ అన్నీ కూడా రిలాక్స్డ్గా ఎక్స్పీరియన్స్ చేద్దామని. మన వీడియోలో ఫస్ట్ అప్ అయితే వియెండన్ క్యాసిల్. టెన్త్ సెంచురీలో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు, అండ్ రెనసెన్స్ టైంలో సిగ్నిఫికెంట్ ఎక్స్పాన్షన్ అయితే జరిగింది. ఇంట్రెస్టింగ్లీ 20th century వరకు ఇక్కడ అన్ని కూడా రూయిన్స్ ఉండేవి, అండ్ చాలా ఎఫర్ట్స్ పెట్టి మొత్తం అంతా కూడా రీస్టోర్ చేశారు. ఈ మెడివల్ కాజల్ అయితే లోపలికి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. సో ఇదైతే టికెట్ కౌంటర్. ఎంట్రీ టికెట్ అయితే 10 euros ఇస్తున్నారు. కాజల్కి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది, అండ్ రైట్ సైడ్ ఉంది కదా అది ఎంట్రీ పాయింట్, అండ్ గ్లాస్ బిల్డింగ్ టైప్లో కనిపిస్తుంది కదా, అక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్ అండ్ ఆల్సో చిన్న కాఫీ షాప్ కూడా ఉంది. ప్రస్తుతానికి అయితే ఆర్మ్స్ హాల్లో ఉన్నాము. ఇక్కడ అన్నీ కూడా మెడివల్ టైమ్స్లో యూజ్ చేసిన ఆర్మ్స్ అన్నీ కూడా పెట్టారు. అదైతే అసలు చాలా పొడవు ఉంది, చాలా పొడవు ఉంది అసలు.
వావ్, ఆపోజిట్ కనిపిస్తుంది కదా, ఎగ్జిక్యూషన్ బోర్డు. ఇదైతే చిన్న కెనాల్ ఉంది. పజిల్ లాక్ ఉంటుంది కదా, ఓపెన్ లాకర్ ఆ టైప్ అన్నమాట. వెరీ కాంప్లెక్స్ ఉంది, అది ఓపెన్ చేయడానికి చాలా టైం పడుతుందేమో. కీ అయితే అక్కడ ఉంది, బట్ ఓపెన్ మెకానిజం అంతా లోపల అలా ఉంది. ఇక్కడైతే ఆయన వేసుకున్నవి టాప్ టు బాటమ్ అన్ని కూడా నేమ్స్ రాశారు. ఇంతకుముందు వార్ జరిగేటప్పుడు విపన్స్ యూజ్ చేశారు కదా, అందులో స్టోన్స్ కూడా యూజ్ చేసేవారన్నమాట. ఇవి చూసారు కదా అసలు ఎంత పెద్దగా ఉన్నాయో. వావ్, ఇది చూసారా, మూవీస్లో చూసేవాడిని ఇక్కడ నిజంగా చూస్తున్నాను. వావ్, ఇదంతా కిచెన్ సెటప్. దీన్ని అయితే అప్పర్ చాపల్ అని పిలుస్తారంట. ఇక్కడ డిజైన్ అయితే కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది. వియండన్ క్యాసిల్కి అయితే చాలా హిస్టరీ ఉంది. అండ్ 11th century నుంచి 14th century వరకు దీన్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారంట, రోమన్ ఫోర్ట్ రిమైన్స్ మీద. అండ్ యూరోప్లోనే రోమనిక్ అండ్ గోతిక్ టైంలో ది లార్జెస్ట్ అండ్ బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ కింద ఇది ఉండేదంట. 1820 అయితే విలియం ఆఫ్ వన్ హోలాండ్ అండర్లో ఈ కాజల్ని పీసెస్ బై పీసెస్ అమ్మేశారంట. అండ్ తర్వాత అంతా కూడా రూయిన్స్ కింద మారిపోయింది. అండ్ గ్రాండ్ డ్యూక్ ఆఫ్ లక్సెంబర్గ్ క్వైట్ రీసెంట్గా దీన్ని స్టేట్ అండర్లోకి ట్రాన్స్ఫర్ చేశారన్నమాట. అండ్ ది బిగ్గెస్ట్ రెనోవేషన్ ప్రాజెక్ట్ తీసుకున్నారు. ఓల్డెస్ట్ డేస్ నుంచి కూడా బిట్స్ అండ్ పీసెస్ మొత్తం అంతా కూడా రీకన్స్ట్రక్ట్ చేసి ప్రస్తుతానికైతే ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో కూడా రికగ్నైజ్ చేశారన్నమాట. వావ్, కాజల్ నుంచి అయితే వ్యూస్ అసలు స్టన్నింగ్ ఉన్నాయి. Should all the acquaintance be forgot and never brought to mind? Should all the acquaintance... Wow! ఇదైతే బ్యాంక్యూట్ హాల్ అంట. ఫైర్ ప్లేస్ అసలు చాలా పాతవి ఇవన్నీ. వావ్, ఇదైతే బెడ్రూము. We'll talk a cup of kindness yet for days of long time. And here's a hand, my trusty friend, and here's a hand of thine. We'll talk a cup. అప్పట్లో యూజ్ చేసిన ఆయిల్స్ టూల్స్ అన్నీ కూడా ఈ పర్టికులర్ రూమ్లో పెట్టారు. చూస్తాం కదా, ఇవన్నీ కూడా వెరీ ఓల్డ్ అనమాట. అక్కడ కుకింగ్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, బౌల్స్ కనిపిస్తున్నాయి కదా. మనం లక్సెంబర్గ్ విజిట్ చేస్తే మీకు హిస్టరీ కానీ ఆర్కిటెక్చర్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ పర్టికులర్ ప్లేస్ అయితే డెఫినెట్గా విజిట్ చేయొచ్చు. అండ్ వెరీ అథెంటిక్ ఆర్టిఫెక్ట్స్ అన్నీ కూడా మనకి లోపల ఉంటాయి. ఈ కాజల్లో ఓల్డెస్ట్ వైనరీ కూడా ఉంది, అంటే మనం వైన్ స్టోరేజ్ చేస్తాం కదా, ఆ సెటప్ అంతా ఇక్కడ ఉంది. వావ్, ఓల్డెస్ట్ పబ్ టైప్లో ఉంది, కాస్క్లు అంటాం కదా అవన్నీ కూడా వైన్ స్టోరేజ్ చేయడానికి యూజ్ చేసేవారు. మెడివల్ టైమ్స్లోవి బ్యారల్స్ మాట ఇవన్నీ, ఇక్కడ వుడెన్వి సూపర్బ్ ఉన్నాయి. వావ్, సెటప్ అయితే సూపర్బ్ ఉన్నాయి.
should old acquaintance be forgotten? V&N Castle reconstruction project is very interesting. In the local manaki 1400 inch reconstruction and planning anta kuda ela chesaro mottham anta kuda play chestaru. సో ఆపోజిట్ కనిపిస్తుంది కదా, ఈ మ్యాప్ అయితే నేషనల్ ఫుట్పాత్ మ్యాప్ అని చెప్తారు. డిఫరెంట్ ప్లేసెస్ అన్నీ కూడా వాక్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. మనం ఉన్న ప్లేస్ అయితే ఇది కనిపిస్తుంది కదా. విఎన్ఎల్లో మనం చూడాల్సిన 13th సెంచరీ ట్రినిటేరియన్ చర్చ్ కూడా ఒకటి ఉంది. ఇదైతే గోతిక్ స్టైల్లో డిజైన్ చేశారు. లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం. చర్చ్ అంతా కూడా 13th సెంచరీ గోతిక్ స్టైల్లో డిజైన్ చేసి ఉంటుంది. అండ్ ఇక్కడ పక్కన స్టెయిన్డ్ గ్లాస్ ఉన్నాయి కదా, ఇవి కూడా ఈ చర్చ్లో వెరీ ఫేమస్ అన్నమాట. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, యూరోప్లో చాలా చర్చెస్లో వెరీ ఫేమస్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ సమాధులు కూడా ఇక్కడ పెడతారు. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, మధ్యలో ఒకటి ఉంది. అక్కడ లెఫ్ట్ సైడ్ ఒక ఆల్టర్ ఉంది, ఇటువైపు మెయిన్ ఆల్టర్ ఉందన్నమాట. ఇదైతే అసలు కంప్లీట్లీ డిఫరెంట్ అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఆపోజిట్ అయితే కనిపిస్తుంది కదా, ఆర్గాన్ అని పిలుస్తామట. ఇది ఒక ఇన్స్ట్రుమెంట్, కీబోర్డ్ లాగానే ఉంటుంది బట్ కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది అన్నమాట, చాలా ట్రైనింగ్ తీసుకోవడానికి. గోతిక్ ఆర్కిటెక్చర్స్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. నేను ప్రాగ్లో ఒక ఓల్డెస్ట్ చర్చ్ గోతిక్ చర్చ్ చూసానమాట, అదైతే బయట డిజైన్స్ అయితే వెరీ డార్క్ ఉంటాయన్నమాట. వావ్, ఇదేదో పైన్ ట్రీలా ఉంది బట్ ఎగ్జాక్ట్గా అయితే తెలీదు, కోకోనట్ టైప్లో కూడా వస్తున్నాయి. విఎన్ఎన్ విజిట్ అయితే నాకు బాగానే అనిపించింది. మనమైతే లక్సంబర్గ్ సిటీలో ఉంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి, అబౌట్ 2 అవర్స్ పడుతుందన్నమాట. ట్రాన్స్పోర్టేషన్ ఎలాగనే ఫ్రీ కాబట్టి మనం ప్లాన్ చేసుకొని ఎర్లీ ఇన్ ద మార్నింగ్ స్టార్ట్ అయితే ఇక్కడ రీచ్ అయ్యి ఇక్కడ దగ్గరలో ఉన్న ప్లేస్ అన్ని కూడా కవర్ చేయొచ్చు. మన వీడియోలో ఒక ఫ్రెంచ్ పోయిట్ హౌస్ కూడా ఉంది, అదైతే క్లోజ్ ఉంది, నేను విజిట్ చేయడానికి అవ్వలేదు. వెరీ అథెంటిక్ స్ట్రీట్ కెఫేస్ కానీ బార్స్ కానీ అండ్ ఆల్సో లక్సంబర్గీస్ హౌసెస్ కానీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఈ పర్టికులర్ ప్లేసు డెఫినెట్గా విజిట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో మన తెలుగు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి, సో మన తెలుగు వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ.